అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భార్గవి, ఓరల్ అండ్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జన్ అండ్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నా క్లినిక్ వచ్చేసి సలీం నగర్ మలక్పేట్ అండ్ ముసరాంబాగ్లో ఉన్నది. శ్రీపురం డెంటల్ క్లినిక్ అండ్ హెల్దీ స్మైల్స్ డెంటల్ కేర్. ఈరోజు కరోనా పాండమిక్ టైంలో దంత సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఇనీషియల్ స్టేజెస్లో ఎలా గుర్తించి మీరు దంత వైద్యుని సంప్రదించవచ్చో నేను చెప్తాను. ఈ కరోనా పాండమిక్ టైంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మొదటి రోజు నుంచి 6 మంత్స్ వరకు ఏ రోజైనా సరే మీకు దంతాలు కదిలినట్టు అనిపించినా, నొప్పిగా ఉన్నా, పైదవడ కానీ కింద దవడలో కానీ వెంటనే సత్వరం దంత వైద్యుని సంప్రదించండి. యూజువల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది, ఈ కరోనా పాండమిక్లో వచ్చే దంత సమస్యలు షుగర్ ఉన్న పేషెంట్స్కి, ఆల్రెడీ కరోనా వచ్చి రికవరీ అవుతున్న పేషెంట్స్కి, హాస్పిటలైజ్డ్ అయిన కరోనా పేషెంట్స్లో ఇవి ఎక్కువగా చూస్తున్నాము. వ్యాక్సినేషన్ తీసుకొని పేషెంట్స్లో కూడా ఈ సమస్యల్ని ఎక్కువగా చూస్తున్నాము. కాబట్టి మీరు ఇనీషియల్ స్టేజెస్లోనే మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఒక్కసారి దంత వైద్యుడిని సంప్రదించండి. ముక్కులో నల్లగా కనిపించినా, పైదవడ పళ్ళు కదిలినట్టు అనిపించినా, నొప్పి అనిపించినా, సెన్సిటివిటీ అనిపించినా మీరు దంత వైద్యుడిని సంప్రదించవచ్చు. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇట్స్ ఏ ఫంగల్ డిసీజ్ అన్నమాట. యూజువల్గా అందరిలోనూ అది కనిపించదు. ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్లలో ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ యూజువల్గా ముక్కు, సైనసెస్, థ్రోట్, డెంటల్ సంబంధించిన ఏరియాస్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కంగారు పడాల్సింది లేదు. ఇనీషియల్ స్టేజెస్లో కనుక గుర్తించగలిగితే మీరు ENT సర్జన్ దగ్గర కానీ డెంటిస్ట్ దగ్గర కానీ వెంటనే సంప్రదించగలిగితే దీని నివారణ చాలా ట్రీట్మెంట్స్తో మంచిగా చేయొచ్చు. ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు? కరోనా వచ్చిన పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ బ్లాక్ ఫంగస్ వల్ల. ఈ కరోనా వచ్చిన పేషెంట్స్లలోనే షుగర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్లో వాళ్ళకి ఇచ్చిన మెడికేషన్స్ ద్వారా కానివ్వండి, ఆక్సిజన్ థెరపీ తీసుకున్న వాళ్ళలో కానివ్వండి, ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నాము. రికవరీ అయిపోయింది కదా అని చెప్పేసి అజాగ్రత్త వహించకండి. 3 నెలల నుంచి 6 నెలల వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కరోనా పేషెంట్స్ ఎవరైతే కోవిడ్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా 6 మంత్స్ వరకు మాస్కులు ధరించాలి కంపల్సరీగా, అండ్ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. వీటితో పాటు ఏవైతే సైన్స్ ఉంటాయో, లైక్ ముక్కులో నల్లగా కనిపించటం అనేది, కంటిన్యూస్ హెడేక్ అనేది, ఓన్లీ ఒక సైడ్ హెడేక్ రావటము, ఫేషియల్ పెయిన్ రావటము, దంతాలు కదలటము, ఇవన్నీ ఏమాత్రం మీరు గమనించినా వెంటనే ఆయా సంబంధిత స్పెషాలిటీ వైద్యుల్ని సంప్రదించండి. యూజువల్గా ప్రతి ఒక్కళ్ళు ఈజీగా కనుక్కోగలిగేది, కనిపించేది అందరికీ ఏంటి అంటే దంతాలు కదలటం. ఇది షుగర్ ఉంది కాబట్టి, నేను హాస్పిటలైజ్ అయ్యాను కాబట్టి ఇలా జరుగుతుందిలే అని నిర్లక్ష్యం చేయకండి. కంపల్సరీగా ఒకసారి డెంటిస్ట్ దగ్గర విజిట్ చేస్తే వాళ్ళు మీకు ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో అన్నీ చెప్తారు. నిర్లక్ష్యం వహించకండి, జాగ్రత్త వహించండి. దీనికి సంబంధించి బ్లాక్ ఫంగస్ ఈ రోజున ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్ ప్రకారం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి చాలామందికి ఆ డిసీజెస్ యొక్క పర్సంటేజ్ తగ్గింది. సో ఇదే కంటిన్యూ చేసి ఈ జాగ్రత్తలు వహించండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఓరల్ క్యావిటీ అంటే ఈ నోట్లో ఈ COVID-19 ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు గమనించేది పళ్ళు కదలటం లేదా నొప్పులు రావటం, దంతాల్లో నొప్పులు రావటం, పళ్ళు పుచ్చకుండానే పళ్ళు కదలటం, పస్ డిశ్చార్జ్ అనేది కనిపించటం, మీరు ఉమ్ము మింగిన ప్రతిసారి ఏదో ఒక పుల్లటి
ఏదో మింగుతున్నట్లు అనిపించటం, ఇవన్నీ వీటి యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇవి ఇనీషియల్ స్టేజెస్లో కనుక కనుక్కోగలిగితే మెడికేషన్తో సరిపోతుంది. లేదా ఒక్కొక్కసారి ఈ సర్జరీకి సంబంధించి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత కూడా వీటి యొక్క రికవరీ రేట్ చాలా, ట్రీట్మెంట్ సక్సెస్ చాలా బాగుంది. భయపడకండి, స్టే స్ట్రాంగ్. అండ్ ఇంకొన్ని నాళ్ళు మీరు గనక సేఫ్గా ఉంటే అందరూ దీని నుంచి బయటపడవచ్చు. వ్యాక్సినేషన్ ఈజ్ కంపల్సరీ. అందరూ వ్యాక్సినేట్ అవ్వండి.